అప్పటి ఊరి మీద ఏమైనా ఉందా పాట? ఇది ఇప్పుడు చెడిపోయిన ఊరు, ఊరు గురించి. చెడిపోయిన గురించి అంటే అందులో మనం చేస్తాం అంటే ముందు మాటలో నేను రాసిన పల్లె స్వచ్ఛమైన పల్లె, అది కడిగిన అవును. మళ్ళీ రాసిన పాలగోకే ఊరి గోపురం కావాలి. ఇప్పుడు పాలగోకు అంటే నీళ్ళ చేపేసాను. మనం మెంచుకున్న కోళ్ళను కోళ్ళు కొంటా కోళ్ళు అనగానే కోళ్ళలోనికి కోళ్ళు అమ్ముకున్నాడు, చుట్టపడితే పారకోడి కూర తెచ్చుకున్నాడు, మన గుడ్లు అమ్ముకున్నాడు పారకోడి గుడ్లు తెచ్చుకున్నాడు, మన పాలు అమ్ముకున్నాడు పాకెట్ పాలు తెచ్చుకున్నాడు. పాలగోకంటే ఉంది ఇట్లా. ఇది ఒక గొప్ప హిస్టారికల్ సాంగ్. ఇది ఎట్లా అంటే ఓయమ్మ నా పెళ్ళ సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయ్. మీరు అనొచ్చు, మీరు రాంగ్ వరంగల్ శ్రీనివాస్ అన్న, మీరు ఎట్లా పల్లె చిన్నవి ఏందంటారు? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ వచ్చింది, ప్రతి ఒక్కరి ఇంటి కూడా కారు ఉన్నది, ప్రతి ఒక్కరికి సైకిల్ మోటార్ ఉన్నది, మొత్తం వ్యవస్థ మారింది, గుడిసెలు పోయినాయి, బంగ్లాలు అయినాయి అనొచ్చు. కానీ ఈ వ్యవస్థ పోలే, పాల ప్యాకెట్ పోలే, పోలే కోళ్ళు పోలే. కాబట్టి మనం ఏంటంటే పల్లెను ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నారంటే పంచాయతీలతో, పోలీస్ స్టేషన్లతో. మా ఊరికి మాత్రం, మా ఊళ్ళో రాపాయి బండ ఉంటుంది, రాపాయి బండ దాటి పోలీసు రాలేదు, దొంగరు రాలేదు మా ఊళ్ళో. అంత స్వచ్ఛమైన ఏ ఊరే? తక్కలపాడు, దామెర మండలం. కామ్రేడ్ మురళీమోహన్ రెడ్డి అంటే గిరాయి పిల్లల అడుగులో మొట్టమొదటి ఎన్కౌంటర్ మావుష్పాట్లో. కామ్రేడ్ మురళీమోహన్ రెడ్డి, ఆనందరావు సుధాకర్, జనార్దన్ వీళ్ళని చెట్ల కట్టేసి కాల్చిన పిల్లలు. వాళ్ళ తమ్ముడు లంక పాపిరెడ్డి గారు చాలా గొప్ప కేంద్ర కమిటీ సభ్యుడు. ఆ విలేజ్ తక్కలపాడు. ఓకే, చిన్న ఊరే కానీ చాలా చరిత్ర ఉన్న ఊరు. ఉన్న ఊరు. ఇందులో మా తాత కూడా రాసిన, అంటే తాత, మా తాత వరంగల్ శ్రీనివాసంలో తాత అని కాదు, తాత వాస్తవికతలు రాసిన. అవునా అంటారు మీరు? మా నాయి నా తండ్రి మా తాత చంద్రయ్య చుట్టు పదువులకు పేరు పోయిండురా, పలానా చంద్రయ్య మను అన్నంటే చాలు ఎవల నోట విన్న మా తాత ముచ్చటే, చంద్రాయుధం చేత పట్టుకునేటోడు కళ్ళె వెయ్యను గుర్రం ఎక్కిపోయేటోడు, ఆజాను బాబుడు చెయ్యొద్దడు ఇద్దరు మనుషులు అమురుకున్నవురడు, చూడ సక్కని విగ్రహమయ్యా చంద్రయ్య సుద్దులెన్నో తెలిసినోడు, సిక్కులంటే తెలువనోడు చంద్రయ్య ముక్కు సూటిగా పోయేటోడు, మంది మాటిన నోడు మాటంట వడనోడు కళ్ళతో చూసిందే ఖచ్చితంగంటోడు, ఎవల జోలికి బోడు ఎవల వార్తకు బోడు ఎక్కడున్నా గాని తన ఎంట పది మంది, తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఒప్పుకోడు ఊరికి పెద్దది కుక్కుల ఉలాకుల పెద్ద, ఎంతటో నీకైనా తరవంచలే తాను వేల మందిల మాట గెలిపించుకుంటోడు, నిండు బంతిల భోజనాలు మీ తాత నిత్య పండుగ చేసేటోడు, స్వార్థం అంటే తెలువనోడు చంద్రయ్య మంది మేలే గోరేటోడు, నాగడి దున్నేటి తాతగాడికి నేను మంది నడిచెల్లల్లకెళ్ళి వడిపోతుంటే, సేను కాడు నోళ్ళు చెయ్యి పట్టుకొని ఎవల కడుకు నువ్వు చెప్పుమని అంటే, గొల్లవాడల ఉన్న గొల్లను గొల్లవాడల ఉన్న దాడుల్ల లసమమ్మ పెద్ద బిడ్డకు చిన్న కొడుకు నేనంటే, బొడ్డు లింగమ్మ కొడుకాట ఈ పిల్లగాడు ఇంతంత పిల్లగాడు ఎంతంట సూడని, మా బంగారు కొండాని రెండు చేతుల ఎల్లు పళ్ళు నా తలుసుకొని, మా అందరాయుషు పోసుకొని బతుకమని సల్లన్ని దీవనిచ్చేది, వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైన అట్లా. ఆరుఫిట్ల చిల్లర మనిషి మా తాత. కొప్పు వేసుకోంగా కొంకుల దానికి అటెంటికలు బా, ఒక గండ్రగొడ్డలి, ఒక చంద్రాయుధం, రెండు డబుల్ బోర్ గన్లు, రజాకర్ల మూమెంట్లో ఇవన్నీ తీసుకెళ్ళాట. పోలీస్ పార్టీ అప్పుడు మీ అప్పుడు మస్కూరి, ఎలా అయినా కానీ పోలీస్ వాళ్ళు ఎస్ఐలు కూడా ఇనక పని చెప్పాడు దొంగలు పట్టుకురావడానికి. మంచి మా ఊరు తక్కలపాడు, పక్కూరు ముస్తాలపల్లి. ఈయన ఇక్కడ అంటే అయ్యా రత్తన్నా అనే చెట్టు అంట, అంత అసంగ పిలిచేటోడు ఆయన పక్కూరు. అట్లా నోటి మాట మీదనే పనులు జరిగేది. ఎలాంటి అంటే ఇప్పుడు మీ పాట ప్రస్తారం ఎట్లా మొదలైంది? ఈ పల్లె చిన్నవేంది నేను మంచిగా అడిగిళ్ళు, నా ముందు మాటలో కూడా ఇదే కలవర పాట అని నేను మాట రాసుకున్నా. ఎట్లా కలవర పాట అంటే, నేను సమాచార శాఖలో చిన్న ఉద్యోగిని, నాకు జానపద కళల పట్ల ట్రెడిషనల్ ఫోక్ కళాకారులు స్టేజ్ వేదికలకు కాకుండా ఊళ్ళల్లో సహజత్వంగా చింది యక్షగానాలు, చిరుతలు, గొక్కోళ్ళు, డెక్కలు, మాటలు, తగరపోళ్ళు, వీళ్ళ కథలు చూడడం, వీళ్ళ పాటలు వినడం నాకు బాగా ఇష్టం. ఏటు నగరం
కన్నాయిగూడెం, కొండాయి, దుబ్బగూడెం, ఇప్పగూడెం, తుబ్బగలగూడెం, లడాయిగూడెం, ఇట్లా ఆ ప్రాంతాలలో కోయ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కోయ వాళ్ళు సన్నాయి మేళం వేసేవాళ్ళు. సన్నాయి మేళంలో వాళ్ళ డాన్స్ చూస్తే కాళ్ళు లేవన్నాడు, పోలియో కాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇట్లా ఊగాలనిపిస్తుంది, ఎగరాలనిపిస్తుంది. ఓకే, అది చూడడానికి నేను పోయినా, అది చూసి వస్తాను. నాది పాత, మా అత్తగారు పెట్టిన 25 ఏళ్ళ కింద హీరో హోండ. ఆ బండి వేసుకొని వస్తా అంటే ఈ తాడవాయికి పసరకు మధ్యన పెద్ద కిర్రడు, దట్టమైన అడవి, సింగిల్ రోడ్ బస్సు పా పా పానరంగుడు అని లోడ్ మీదొస్తుంది బండి. అంటే దాని మీద మొత్తం బోర్లు, బొచ్చలు, మూటలు, ముల్లలు, సవర్కులు, సామాన్లు అన్నీ వేసుకొని బండి ఒక పక్కకు వంగేస్తుంది, ఫుల్ లోడ్ మీద. అబ్బాయి చట్నం ఉన్నాయని చెప్పి ఎర్ర దుబ్బ పోసుకొని వస్తుంది, దుబ్బ కూడా అమ్మేస్తుంది బస్సు. నేను బండి పక్క దింపుకొని ఎవరు బస్సు ఇది అని చూసాను. చిన్నబోయిన పల్లె అని ఉండేది, ఆ ఊరి పేరు చిన్నబోయిన పల్లె, చిన్నబోయిన పల్లె అని నవ్వుకున్నా. నవ్వుకొని పక్కకి, అవును పల్లె చిన్నబోడమేంది, ఈ జనరేషన్లో ఈ రోజులలో ఇంత రాగడి యుగంలో చిన్నబోయిన పల్లె ఏంది, పల్లె ఎందుకు చిన్నబోద్ది అరే అని నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తప్పినా. నాకు పల్లె అంటే చాలా ప్రేమ, పల్లెటూరు అంటే నా ప్రాణం ఇచ్చుకుంటాను. ఆ మట్టి, ఆ నల్లరేగడి మట్టి, ఆ వర్షం వస్తే ఆ వాసనలు, ఆ బంగారు పురుగులు, ఆర్ద్ర పురుగులు, మిత్రవిందులు, ఇవి ఇవన్నీ చూసిన వాళ్ళం మనం చిన్నప్పుడు. ఉషో మల్లన్న ఉషో దువ్వెలో వచ్చిన వాళ్ళం. అట్లా నా పల్లె చిన్నప్పుడు అని చెప్పి నేను ఇంటికి పోయి బాగా రంజితో అనుకున్నా. రంజి పడుతా అంటే అమ్మచ్చి వరిసినే అయ్యా ఏది మనిషి ఉల్కడపాలు కూడా అని చెప్పి అమ్మ ఇట్లా ఊపుతుంది అంట. అక్కచ్చి ఏంది వీడు అట్లా పిల్లి వచ్చిన కోడలుగున్నాడు. మా రెండో అన్నచ్చి పిల్లగా జాలిగానికి వెళ్ళే అంటే నేను ఆయన ఏమనుకుంటాడు కానీ నేను మాత్రం ధ్యాసలో లేను. అదే ఎందుకు ఇట్లా అయింది, గుడిసెలు పోయి బంగ్లాలు అయినాయి, పెద్ద పెద్ద బళ్ళు ఊళ్ళలోనే అయిపోయినాయి, ప్రైవేట్ బస్సులు ఊళ్ళదానికి పోతున్నాయి, పల్లె ఎందుకు చిన్నపోయింది అని రందిపోతాను. నాయన వచ్చి అవన్నీ ఏమనుకున్నా అని చెప్పి ఏది రాసాలి నీ కథ ఏంటంటే బాబంటే చాలా భయం, ఏ గిట్ల గిట్ల అయింది బాబంటే ఊరి పిచ్చిగా అది మీరు అత్తవత్త ఊళ్ళదానికి పోయినావు తువ్వలే కదా, వీడు ఎప్పుడో చిన్నప్పుడు వీడు ఊళ్ళకు నీ పల్లె నీకు పల్లెటి వీడిని బాగా ఇష్టమే పోయి చూసుకొచ్చుకోపోయినవరా అంటే నేను పోతాను. నేను పోతాం అనుకున్నా, పోదాను సరే మా పిల్లలందరూ నేను వస్తా అంటే నేను వస్తాను. ఏడో సరుపు అడితే నాలుగారు ఏడిపోతాను మీరు అని మా బావ వాళ్ళని గొప్పపడతాను. ఇక మా భార్య మా వదిలి వీళ్ళంతండి ఏడిపోతారు మీరు, మీరు పోతారు మా అమ్మ కాడ భూమి పెడతారు, బుచ్చాల కుక్కలు లాయిల్లా ఇల్లు తిరుగుతారా అసలు వీళ్ళన్నారు. అంటే మా అన్నవిడు ఎందుకు వీడికి వచ్చినప్పుడు తినారా మా చుట్టాలంతా మన ఇలా పది పది రోజులు ఉంటారు అందరు మనవులేనే బంగారం అది ఎవరింటివైనా వాళ్ళు వేసేది మేమే వేసుకొని తింటాం అని చెప్పి వాళ్ళరు. అంటే మాకుండి సరే పోతుర్తి మనమే సర్ది కడదాం తి అని చెప్పి సర్ది కడతారు. నేను పోయి ఊళ్ళో దిగి పోతాడు, పోతాంటే మా బిడ్డ అగో బాబాయ్ పల్లికాయలసేయను అని ఏరియానికి సేలో పోతుంది. పోయి ఇట్లా బంగంగానే లేత చేతులే పీక్తరావు చేతులు ఇట్లా ఒరుసుకుపోతాయి. ఆ చేరైనా బాగా తిట్టుకుంటా కట్టెలబెట్టి ఉరికత్తా అంటాడు. ఏ తాత నేను బొడ్డచంద్రేమో, నేను పోలీసు నర్సే కొడుకును సీను, నేను మేము బొడ్డోళ్ళం అంటే అయ్యో నువ్వు ఆ తాత కానక మాట్లాడి మంచిది ఏమనుకోకపోతే తప్పట్టుకోకు, ఎందుకంటే నేనే నీకు తొడవ కూర్చొని పెట్టుకొని కాయగాలు చూలిసి తినిపించునండి, మూటబాయల నీళ్ళు తాగిపించునండి, సరే ముట్టక బాధించాను, ఆరగాలం కట్టం చేసి మనదిని మరి మన ఎరితే కనీసం మందాగి సర్దాం అని కూడా డబ్బు వందం పైసలు తెలుగు అని చిన్నవాడు. అరే ఈయనకి ఇంత పెద్ద ధర్మంగా భారీగున్నాం కదా, ఇంత చిన్న చేసుకున్నాడు ఏది మనసు అనుకున్నాడు. పోతాను నా పెద్ద కొడుకు పక్క కందికాయ సేరు గుడ్ల గుడ్లకాయ ఆడిపోతుంటే అక్కడ వేరేటైన ఆ షేనని, ఏ చిన్నోడా అటే బో ఇటు అయితే కొడతా అంటాడు. అరే అన్నీ సిరిదిండి చేయనులేనే ఇట్లా ఎత్తాను పక్కకో మొక్కజొన్న చేను, మా అన్నకుండి అబ్బా బాబాయ్ మొక్కజొన్న కంకుల చేను అన్నాడు. రైట్ ఇది మనకు తెలిసినో లేదు తప్పకుండా మన ఇక్కడ కాల్చుకుంది ఎవడెవడని తింటారా అంటే అందరు మనిషి రెండు మూడు అంటారు మా చిన్న ఒకటి నేను పది తింటాను, నీ చిన్న పోతారా పది పట్టయ్యరా సరే నేను కాల్చుతుంది అని కాల్దాంతి అని చెప్పాను. కానీ మనిషికో కట్టె పట్టుకొని వస్తాను కాల్చుకోవడానికి చెల్లే మా పిల్లలు ఆశపడతాను ఒక 10 గాల కంకులు తీసి కాలు పైసలకి ఉట్టిగా అంటే ఏ పైసలే అంది కన్నా బాగా కంకులు కాల్చుతాం కానీ అవి ఇంకా కాలేదన్నా పీసు కూడా వేయలేదు అంటది. అనగానే ఈ పిల్లలు అబ్బా ప్లీజ్ ఆంటీ మాకు కాకుండా మంచిది మాకు కంకులు కావాలి అబ్బా ప్లీజ్ అనగానే వాళ్ళ భర్తండి ఆ బాగా ఇప్పుడే వస్తానో చెల్లెత్తలేదా సరే నేను కాల్చిస్తే తీరు కంకులు కాల్చిస్తే తీరు అనగానే ఈమె
అంటే నేను పీసినారుదే నువ్వు సొక్కను పూసావా, ఇంకా నువ్వు మనిషి నువ్వు కలిస్తే నీ కాస్తే అనిపోతాను, అది దేవుని పెట్టినాం మనం. ఆయనే అన్న కంకులు, కానీ ఇంకా మేము దేవుని పెట్టలేదు, దేవుని పెట్టేది మేము ఎవరికి అంది. మేము మాట్లాడుకుంటాం నా చిన్నగడు పుట్టపుట్ట రెండు కంకులు తెలిసి, ఓ పొరడా ఎట్లా వచ్చిన వాళ్ళు ఎట్లా వాళ్ళు మీరు మనుషులా, గిదేం దొంగపోతాను, అయ్యో ఎందుకు మాటలు బాగా పారేసుకుంటాను చెల్లండి. అది లేకపోతే కూర కన్నా టమాటాలు తెప్పుకున్న మీ పక్క మీ వాళ్ళు నాలుగు రోజులు మేమని తెలిసినా కూడా మరుగున పెట్టి తిట్టిలు మామూలు. అంటే ఈ నాలుగు టమాటాలు తిట్టి అసలు ఏమవుతుంది ఊరికి, ఇట్లయితుంది ఏంది, కొంచెం అట్టడు పోగానే మాది పేద రాపైపడ్డు. ఊరి రైతులంతా ఎండగా ఎండబోసుకుంటే వాళ్ళు, ఇప్పుడు సహజంగా వడ్లు పంటలు ఇవ్వాలైనా కూడా రోడ్ల మీద ఎండబోసుకుంటాం, కానీ మాకు ఊరికి కావాల్సింత పెద్ద పండు మొత్తం ధ్వంసం అయిపోతాం, దాని మీద డంప్ యార్డ్ కట్టిండ్రు. మా చిన్న కొడుకుండి ఆడిపోయి ఆడుతుంటే దెబ్బ తగ్గుద్ది, నీ బండ పాడుకంటే బండ పాడగానే వీడేది రాపాయి బండ. నేను చిన్నప్పుడు నేను కావాలి వచ్చేటువంటి బావలతో మా బామ్మలతో వచ్చి ఇక్కడ కావాలి కంకులు కలుసుకొని తినేటువంటి ఇక్కడ ఆడుకుంటాను అంటే మీరు ఏంటంతా గబ్బు వాసన వస్తుంది ఇక్కడ వాడంటే గిట్లుంటుంది అంటే ఇక ఎవరిని స్వార్థాన్ని వాడు కొట్టుకొని అనుకుంటాడు డంప్ యార్డ్ కట్టిళ్ళు. అంటే మీరు రైతులకు కష్టం కదా అని మా అన్నబిడ్డ అనేది అదే అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓ పల్లె ఈ రకంగా చిన్నపోయింది, ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, దాన్ని అనుభవించే అంత ప్రేమలు ఉండాలి కదా. ఇట్లా ఇట్లా నేను రాసుకుంటా అనుకొని ఈ పాటతోనే మొదలా మొదలు. ఇక ఊళ్ళో పోయేసరికి ప్యాకెట్ పాలు తెస్తే మా కొడుకుండి మేము మంచిగా పాలు పేరు తాగుదాం అని చిన్న ప్యాకెట్ పాలు తెచ్చిన ఏం అవుద్దాం అని చెప్పి పక్కింటే పొల్లారి పల్ల పొలబడుతుంది, ఎందుకు కొడతానమ్మ అంటే లేదా చూసినా బిడ్డకి పతాకం మన కూడైతేనే నువ్వు కూడా వద్దాట వీనికి పారం కూడైతే అసలే పోదాట వీనికి అంటే మరి మీకు లేవు ఆ కోళ్ళు అంటే ఎందుకు లేవు కోళ్ళు బాగు మొన్న అంజదాన్ని అత్తే ఊళ్ళో అందరం మీరు కోళ్ళు కర్మపాడు కాదు ఒక్కొక్కడు మేము దేశాల కోడి కోసం 500 కిలో పెట్టి మేము కొంటాం మీరు ఎందుకు అమ్ముకుంటాను మీ పిల్లలకు మీరు పెట్టుకోక ఇదేం పద్ధతి ఈ ప్యాకెట్ పాలు ఏంది ఈ కోళ్ళు అమ్ముకున్నది ఏంది ఈ పంచాయతీ ఏంది జైలు ఏంది పోలీస్ స్టేషన్ ఏంది ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి ఇట్లా చూస్తే మా నాయనమ్మాయి మా తాతది తిరుపల్లెలు కనబడితే గోరీలు సార్ పోయి ఈ తాతది ఇది అమ్మది రాని నేను పిల్లలకు చెప్తాంట ఎందుకు ఆటోమేటిక్గా ఇట్లా వైబ్రేషన్ వచ్చినట్టు వచ్చి వాళ్ళ రోజులన్నీ నాకు గుర్తుకొస్తాంట వాళ్ళు బతికిన బతుకు వాళ్ళ చరిత్ర నేను చిన్నప్పుడు వాళ్ళు నన్ను ఎట్లా మా నాయన ఇట్లా వేసేదిరా మా తాతకి ఇట్లా వేసేది వాళ్ళు చెప్పిన అన్ని గుర్తుకొచ్చాను నాకు ఇంత గొప్ప చరిత్ర గల్ల ఊరు వాళ్ళ గోరెలతోనే సమాధి అయిపోయింది నా పల్లెకి ఇట్లా ధ్వంసం అయిపోతుంది అని చెప్పి నేను ఇక పాలు బిడ్డ మనం ఇక్కడ ఉండాలని చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తా అంటే ఒకప్పుడు ఊరవతల దానిక సాగదలిన చుట్టాలు ఎక్కడో అక్కడ నిలబడరు నన్ను సాగలవడానికి నా పిల్లలు సాగలవడానికి ఎవరో తెలియదు అప్పుడు శనిగలు బొబ్బర్లు అణువులు గుడాలు మన ఆయుధాలు ఇవన్నీ మూటలు కట్టి పంపేటోళ్ళు అవేమి లేవు కనీసం సాగదవడానికి కూడా ఎవరు తెలియదు బాట ఈ నుంచి వెళ్ళడానికి కాలుండి నాకు ఎందుకు బాట బావురని మల్లెప్పుడతో సీను అని నన్ను పలకరించినట్టు అనిపించింది ఆ బాధ అంత బాధతో నేను చెప్పుడు ఎందుకింత చిన్న భయ నా పల్లె అని చెప్పి అట్లా రాయడం జరిగింది. తర్వాత పాట అంటే మీకు గుర్తింపు తెచ్చిన పాట అంటే నా గుర్తింపు అంటే నాకు తయ్యం దత్తయ్య పాట గొప్ప గుర్తింపు వచ్చింది. తయ్యం దత్తయ్య కొండి నాలుగు వెళ్ళినోడు పాడితే ఫస్ట్ ప్లేస్, కాలు పంజనోడు డాన్స్ నేర్పుతో డాన్స్ మాస్టర్, చిర్రా చిట్కా సరిగా బట్టరానోడు డప్పు కొడితే వాడు ఇప్పుడు రిధమిస్టులు అయినప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమా డాన్స్ మాస్టర్లు అయ్యారు చాలా గొప్ప నవయవ్వన నవవధువు తయ్యం దత్తయ్య పాట. ఒక్కసారి అది ఈ బాలమురళి కృష్ణ మిలే సురు మేరా తుమారా ఓ సురు బనే హమారా అందులో ఫ్లూట్ టూరు అని చిన్న బిడ్ దాన్ని తీసుకుని టూరు 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 తయ్యహు దత్తయ్యే తయ్యహు దత్త అట్లా దాన్ని దాన్ని వేదికల మీద ఏ తయ్యహు దత్తయ్యి తయ్యహు దత్తయ్యి లంబాడొల్లము కాదు మేము ఏ బాపు బంగారొల్లం అసిగిని తయ్యహు దత్తయ్యి లంబాడి వాడి ఆకుని come
మేము వెన్నెలకే వన్నెలం దాడోర ఆంగేహం చారి చాంద సరికు సూరత్తమార్ అందాల లంగేసినం మేము అద్దాల ముసిగేసినం అచ్చగుగుర ప్యారాచాహం బాయి గుంగుటం వాళ్ళటికిరి వడువాచాహం ముక్కేర పెట్టినం కమ్మాలు పెట్టినం రంగుల లంబాడి వేషాలు గట్టినం నాకేమ్మ బూరియ కానేమ్మ కన్నయ్య ఆ చూసే వేషం బందాచాహం బాపు సై గాజుల వయ్యారులం మేము గజ్జల సింగారులం భార్య వాళ్ళ పండేచాహం భార్యే గుగ్గురార్ బందాచాహం సూపర్ సూపర్.